ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్ జట్టును మళ్లీ విజయాల బాట పట్టించాలంటే భారత్ క్రికెట్ BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెంటనే మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ని ఆస్ట్రేలియాకు పంపించాలని భారత్ మాజీ చీఫ్ సెలెక్టర్ కపిల్ దేవ్ సూచించాడు. టీమిండియా బ్యాట్స్మెన్ లోపాలను సరిచేయడం అతనొక్కడి వల్లే సాధ్యమని చెప్పాడు. ఇక ఫస్ట్ టెస్ట్లో రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన 36 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమిపై టైమ్స్ ఇండియాతో మాట్లాడిన కపిల్ దేవ్ తదుపరి మ్యాచ్లో భారత్ రాణించాలంటే BCCI వెంటనే ద్రవిడ్ని ఆస్ట్రేలియాకు పంపించాలని, అతని సేవలను నెట్స్లో వాడుకోవాలన్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ఉన్న ద్రవిడ్ను భారత్ జట్టుతో చేరితే ఆటగాళ్లలో విశ్వాసం పెరుగుతుందని చెప్పుకోవచ్చాడు. అలాగే భారత్ బ్యాట్స్మెన్ లోపాలను సరిచేయగలడని, ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో సుమారు 5 బ్యాట్స్మెన్స్ కీపర్ క్యాచ్ అవుటే వెనుదిరిగారు. ఈ విషయాలన్నీ కపిల్ దేవ్ గుర్తు చేశాడు. BCCI వెంటనే రాహుల్ ద్రావిడ్ను ఆస్ట్రేలియాకు పంపించాలి. ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులపై బ్యాట్స్మెన్స్కు గైడ్ చేసే విషయంలో రాహుల్ ద్రావిడ్కి మరెవరూ సాటి లేరు. అతను జట్టుతో చేరితే ఆటగాళ్లలో విశ్వాసం కూడా అమాంతంగా పెరుగుతుంది. మరోవైపు ద్రావిడ్ కూడా టీమిండియా ఓటమిపై స్పందించాడు. ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్లో ఎదురైన ఘోర ఓటమి నుంచి టీమిండియా తొందరగా బయటపడాలని, రెండో టెస్ట్లో ధీటుగా బదులివ్వాలని భారత్ దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సూచించాడు. లేకుంటే ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్కు గురవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతాయని హెచ్చరించాడు. ఇక ఫస్ట్ టెస్ట్లో దారుణంగా విఫలమైన పృథ్వీ షాను పక్కన పెట్టేసి KL రాహుల్ని ఓపెనర్గా ఆడించాలని, అలాగే శుభమ్ గిల్ని 5వ స్థానంలో బ్యాటింగ్కు పంపించాలని సూచించాడు. ఇక ఆస్ట్రేలియాతో శనివారం ముగిసిన పింక్ బాల్ టెస్ట్లో కోహ్లీసేన 8 వికెట్లతో ఘోర పరాజయాన్ని చెవిచూసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక భారత్ జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరైన 36 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. ఈ ఘోర పరాజయంపై స్పందించిన ద్రవిడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఆటగాళ్లను నిందించాల్సిన పని లేదన్నాడు. ఆస్ట్రేలియా పేసర్లు చూపిన జోరుకి భారత్ జట్టే కాకుండా అక్కడ ఏ టీమున్నా సరే ఇలాగే అవుట్ అయ్యేదని అభిప్రాయపడ్డాడు. ఒక టీం తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ స్కోర్కి ఆల్అౌట్ అవ్వడం చాలా బాధాకరమన్నాడు. అక్కడ టీమిండియానే కాదు, ఆ ప్లేస్లో ఏ టీం ఉన్నా ఇలానే అనిపిస్తుంది. కానీ ఈరోజు ఆస్ట్రేలియా బౌలింగ్ అటాకింగ్ ముందు ఎలాంటి టీం అయినా సరే అవుట్ అవ్వాల్సిందే. 36 రన్స్కే ఆల్అౌట్ అవ్వకపోయినా ఇంకొన్ని రన్స్ చేసుంటే బాగుండేది. కానీ ఆస్ట్రేలియా ఫేస్ బౌలింగ్లో హెజిల్వుడ్, ప్యాట్ క్యూమిన్స్, మిచెల్ స్టార్క్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అందువల్ల భారత్ ఆటగాళ్లను నిందించాల్సిన పని లేదన్నాడు. ఇక మెల్బోర్న్లో ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్లో భారత్ గొప్పగా ఆరంభించాలి. అక్కడున్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని మంచి ధోరణితో మైదానంలో అడుగుపెట్టాలి. అలా చెయ్యకపోతే టెస్ట్ సిరీస్ 0-4తో కోల్పోయే ప్రమాదం ఉంది. పాజిటివ్ థింకింగ్తో బరిలోకి దిగితే టీమిండియా తప్పకుండా రాణిస్తుంది. తొలి టెస్టు ప్రదర్శన తర్వాత కోపం రావచ్చు, అయితే క్రికెట్లో ఏమైనా జరగవచ్చు. శుక్రవారం శనివారం రోజున జరిగిన ఆటను ఒక్కసారి గమనించండి. పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా బలహీనత వాళ్ళ బ్యాటింగ్, దానిపై మనం దెబ్బ కొట్టాలి. ఫీల్డింగ్లో చురుగ్గా ఉండి క్యాచ్లు అందుకోవాలి. తొలి టెస్ట్లో లబుషేన్ టీంపైన ఆదిలోనే వెనుదిరిగేవారు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియాకు దాదాపు 120 పరుగుల ఆధిక్యం లభించేది. కానీ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల ఆధిక్యం కేవలం 50 పరుగులకి మాత్రమే పరిమితమైంది. అయితే భారత్ మెయిన్ టీంలో 2 మార్పులు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. పృథ్వీ షా స్థానంలో KL రాహుల్ రావాలి. అలాగే శుభమ్ గిల్కి కూడా చోటు దక్కాలి. అతడు 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్కి దిగాలి. గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆరంభం గొప్పగా ఉంటే పైచెయ్యి మనదే. మహమ్మద్ షమి గాయం కూడా భారత్ను ఇబ్బంది పెట్టే విషయమే. అతను బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయగలడు. అతను లేకపోవడంతో భారత్ జట్టుకు సమస్యే. అయితే ఇషాంత్ శర్మ ఫిట్గా ఉంటే వెంటనే అతన్ని ఆస్ట్రేలియాకు పంపించాలి. అలాగే టీమిండియా బ్యాకప్ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి. నవదీప్ సైని కూడా మంచి బౌలరే, కానీ వార్మప్ మ్యాచ్లో అతని బౌలింగ్ తీరు చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ను ఇబ్బంది పెట్టలేకపోతుందనిపిస్తుందని ద్రవిడ్ చెప్పాడు. ఇక ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది. ఈ టెస్ట్లో టీమిండియా తప్పకుండా గెలవాలి. కపిల్ దేవ్ చెప్పినట్లు మన టీమిండియా BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఎలాగైనా సరే రాహుల్ ద్రావిడ్ని ఒప్పించి ఆస్ట్రేలియా టూర్కి పంపించాలి. అప్పుడు టీమిండియాలో కొత్త ఆసక్తి కూడా నెలకొంటుంది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో అండర్-19 ప్లేయర్స్ అందరూ చాలా అద్భుతంగా రాణించారు. ఎలాగైనా సరే రాహుల్ ద్రావిడ్ తప్పకుండా ఆస్ట్రేలియా టూర్కి వెళ్తే చాలా బాగుంటుంది. కపిల్ దేవ్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి.